పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు సిఐటియు రైతు సంఘాల నాయకులు ఎగవంటి ఎల్లారెడ్డి ముక్తి కర్ణ అశోక్. ఈ రోజు వేములవాడ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరి పొలాలు, మామిడి తోటలు, కూరగాయ తోటలు పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే వ్యవసాయ అధికారులతో సర్వే చేపట్టి నష్టపోయిన రైతులకు ఎకరాలకు 25,000 చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేలపాలై మొత్తం ఒక ఇత్తు ఎల్లకుండా నష్టపరిహారం జరిగింది. ఆ జరిగిన దాన్ని ఇటు అధికారులు అటు ఎమ్మెల్యే కూడా చూసి పోటువాళ్ళు దిగి నష్టపరిహారం అందిస్తామని చెప్పి ఆ 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయినా వారికి ఇంతవరకు నష్టపరిహారం అందించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు వానగొట్టి నష్టపోయినా రైతులకు మాత్రము అధికారులు ఇటు ప్రతిపక్షాల వాళ్ళు ఈ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా పోయి పోతులకు పోటువాళ్ళు దిగి మేము ఆదుకుంటామని చెప్పడం తప్ప రైతులకు మాత్రం మేలు చేసిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ చేయడం అనేది లేదు. అయినా రైతులు ఓర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ వారం రోజుల కింద కూడా గాలి బీభత్సానికి వరి పంటలు, మామిడి తోటలు మొత్తం నష్టపోవడం అనేది జరిగింది పెద్ద ఎత్తున. ఇప్పుడు కూడా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు అన్నీ పోయి పోజులకు పోటువలు దిగి మేము ఆదుకుంటామని చెప్పుడు తప్ప క్షేత్ర స్థాయిలో దాన్ని సర్వే చేసి రైతులకు మాత్రము నష్టపరిహారం అందే విధంగా ఇటు కేంద్రము ఇవ్వడం లేదు, ఇటు రాష్ట్రం ఇవ్వడం లేదు. రాష్ట్రమే ఇస్తలేదని కేంద్రం చెప్పుకున్నాడు, కేంద్రమే సహకరిస్తలేదని రాష్ట్రం చెప్పుడు తప్ప ప్రజలకు మాత్రము నష్టపరిహారం ఇచ్చిన పరిస్థితి రెండు పార్టీలు లేవు. మేము సిఐటీగా కానీ రైతు సంఘంగా కానీ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించడం ఏంటిదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వము మొత్తం రైతులకు ఇచ్చే సబ్సిడీని ఎత్తేసింది. ఇప్పుడు రైతులు నష్టపోతే మీరు కేంద్రం నుంచి రైతులకు ఏమిస్తారో చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గు వచ్చేటట్టు మీరేమిస్తారో మొదలు అది చెప్పాలి. అటు తర్వాత ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయాలి. అకాల వర్షంతో మామిడి వరి రైతులు చాలా నష్టపోయినారు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ అధికారులను తోలి సర్వే వరి మామిడి రైతుల్లో సర్వే చేసి వెంటనే వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఇంతకుముందు కూడా వర్షాకాలంలో జరిగినటువంటి నష్టాలకు సర్వే చేశారు కానీ చాలామంది రైతులకు పరిహారం అందలేదని చెప్తున్నారు. కావున ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ అధికారులను తోలి సర్వే రైతుల ప్రతి గ్రామానికి వెళ్ళి సర్వే చేసి ఎవరైతే రైతులు నష్టపోయారో వారికి వెంటనే ఎకరాన 20,000 నష్టపరిహారం చెల్లించాలని కోరుచున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి వడ్డను వెంటనే కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని కూడా ఏ గ్రేడు సంబంధించి వడ్లు కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.